అనంతపురం జిల్లాలోని వార్తా విశేషాల కోసం మా ఆర్టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే ఎప్పటికప్పుడు అనంత విశేషాలు మీ ముందుంటాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తన భర్త పరిటాల రవీంద్రను పొట్టన పెట్టుకున్నారని, నేడు ఆయన కుమారుడు వైఎస్ జగన్ హయాంలో కోడెల శివప్రసాద్ రావును బలి తీసుకున్నారంటూ మాజీ మంత్రి పరిటాల సుంత ఆరోపించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని ఎడ్లపాడు మండలం లింగారావు పాలెం గ్రామంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు విగ్రహావిష్కరణ సభకి మాజీ మంత్రి పరిటాల సుంత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్యకు కారణం వైఎస్ జగన్ ప్రభుత్వమే అని ఆమె ఆరోపించారు. మానసికంగా హింసించి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడే విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం నర్సరావుపేటలో జరిగిన కోడెల సంస్మరణ సభలో కూడా మాజీ మంత్రి పరిటాల సుంత పాల్గొని ప్రసంగించారు. అందరూ వచ్చారు కాబట్టి అందరికి నేను చదవటం బాగుంటుందో కులారాధన చేస్తనే. ఈరోజు ముఖ్యంగా కోడెల శివప్రసాద్ అన్న విగ్రహం ఆవిష్కరణకి మా పుల్లారావు అన్న గారు, మన గ్రామ పెద్దలందరూ కూడా పిలిచారు. మీరు తప్పకుండా రావాలమ్మా అని అన్నగారు పిలవడం నేను కూడా ఎంతో ఒక అదృష్టంగా కూడా భావిస్తున్నాను. నా చేతల మీదుగా రాష్ట్రంలో ఇంకా ఇంతవరకు ఎక్కడ కూడా పెట్టలేదు. ఫస్ట్ టైం ఇక్కడ నా చేతుల మీదుగా చేసిన దానికి ఒక అదృష్టంగా నేను కూడా భావిస్తున్నాం. ఎందుకంటే అన్నగారు పరిటాల రవి గారు ఉన్నప్పటి నుంచి అన్నగారిని కూడా నేను కూడా దగ్గర నుంచి కూడా చూసిన, నేను మంత్రి అయిన తర్వాత దాదాపు 4 సార్లు తన నియోజకవర్గానికి తన కూతురు కన్నా ఆ విధంగా చూపిస్తారో లేదో తెలియదు, కానీ నన్ను మాత్రం చేయబట్టుకుని ప్రతి ఒక్కటి ఆయన ఏదైతే డెవలప్ చేశారో ఆ కార్యక్రమాలు కానీ ఆ పనులన్నీ కూడా దగ్గరుండి కోటప్ప కొండ కానీ టాయిలెట్స్ కానీ ఒక ధూప పార్క్ కానీ ఎన్టీఆర్ విగ్రహం పెద్ద విగ్రహం పెట్టి అక్కడ కానీ బోట్లో తీసుకెళ్లడం కానీ అవన్నీ పద్ధతి అవన్నీ చూస్తా ఉంటే ఈ రోజు కూడా నాకు కళ్ళు ముందు కదిలినట్లే కూడా కనిపిస్తా ఉన్నాయి. ఆ విధంగా అన్న చాలా పనులు కానీ డెవలప్ చేసింది దాంట్లో రాష్ట్రంలో మన చంద్రబాబు గారి కన్నా ఫస్ట్ సార్ కూడా మనం చెప్పుకోవచ్చు. అంత బాగా డెవలప్ కూడా మనం అన్నగారు కూడా చేసింది మీకు అందరికీ కూడా తెలుసు. కానీ ఈ రోజు అన్నగారు లేరు అనే విషయాన్ని తెలిస్తే అందరికీ కూడా మనకి ఆ రోజు అందరూ కూడా షాక్ కూడా గురైనాం. ఒక పులిలాగా బతికిన మనిషి ఆ విధంగా చనిపోయినారంటే అది ఇంకా మనకి మనోయతగా ఆ మాట వినాలంటేనే ఆ మాట మళ్ళీ కలుసుకోవాలంటే మనందరం కూడా బాధపడే పరిస్థితులు ఈరోజు మనకు అందరికీ ఏర్పడినాయి. ఈరోజు అన్నగారు కూడా ఆ రోజు ఆ విధంగా చనిపోయినారంటే దానికి కారణం ప్రభుత్వం కాదా అని నేను ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన నన్ను చంపుతారు అని మా ఆయన పరిటాల రవి గారు ఎంతో మంది అధికారులు కానీ ఆఫీసర్లు కానీ అడిగారు. గౌరవ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్కరిని కూడా రవిని ఈ విధంగా చేస్తారని సార్ కూడా డీజీపీ దగ్గర నుంచి అందరినీ కూడా లెటర్ కూడా పెట్టారు. మా ఆయన సాక్షాత్తు ప్రతి ఒక్క ఛానల్ లో కూడా TV9 లో కానీ NTV లో కానీ ETV లో ప్రతి ఛానల్ లో కూడా నన్ను చంపుతారనే విషయం కూడా మా ఆయన ముందుగా కూడా చెప్పిన విషయం మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆయన ఆ రోజు పరిటాల రవి గారిని ఏదో విధంగా చంపాలనే ఆలోచనతోనే మా ఆయన పరిటాల రవి గారిని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిటాల రవి గారిని ఆ విధంగా పొట్టలు పెట్టుకుంటే ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అధ్వర్యంలో ఈ రోజు శివప్రసాద్ అని అది హత్య అయితే ఇది ఆత్మహత్య ఇది హింసకి హింసకి ఈ రోజు మన శివప్రసాద్ అన్న గారిని చంపిన విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. చిన్న పెద్ద చిన్న చిన్న విషయాలు ప్రతి ఒక్కరితో కేసులు పెట్టించడం మళ్ళీ ఒక పేపర్ లో రాస్తారు మీ వాళ్ళే టీడీపీ వాళ్ళు కేసులు పెట్టారని, మరి మా వాళ్ళు కూడా మీ వాళ్ళ తీసుకెళ్లి కేసులు పెట్టించలేదా అని వాళ్ళని కూడా మేము అడుగుతున్నాం. అనవసరంగా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో కేసులు పెట్టించి ఫర్నిచర్ కూడా ఆ విధంగా ఫర్నిచర్ దొంగతనం అంత ఎనికి లేదు ఆయన తీసుకున్నారనే విషయం అది కూడా పబ్లిక్ కూడా తెలియజేసి ఆయన ఎన్నిసార్లు 4 సార్లు లెటర్లు పెట్టినా కూడా తిరిగి ఫర్నిచర్ కూడా తీసుకోవాలనే విషయం లెటర్ ద్వారా కూడా మనం అందరం కూడా చూసినాం. ల్యాప్టాప్ కూడా తీసుకున్నారనే విషయం కూడా అది కూడా టీవీలో కూడా చూపించారు. అది ఎంత దారుణమో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచించి చేయాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం. అది హత్య ఇదేమో ఆత్మహత్య చేసుకునేలాగా సృష్టించిన ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు
ప్రభుత్వం అని ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఆలోచన చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ, ఏది ఏమైనా ఒక పులి లాంటి వ్యక్తి, పల్లాంటి సింహం లాంటి వ్యక్తిని ఈ రోజు పొట్టని పెట్టుకున్నారు. ఆయన ఉసరు మీద ఊరికే పోదని కూడా నేను గుర్తు చేస్తున్నాం. ఒక డాక్టర్ సుప్రసాద్ గారు అంటేనే మంచి వ్యక్తి, మంచి డాక్టర్ గా ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా పేరు లేదు. ఈ రెండు రాష్ట్రాలకి మంచి పేరుగా కలిగిన వ్యక్తి డాక్టర్ కోడెలు శివప్రసాద్ గారు. 100 రూపాయల కంటే రూపాయికే వైద్యం చేసే వ్యక్తి శివప్రసాద్ అన్న గారు అని కూడా నేను గుర్తు చేస్తున్నాం. కనుకని అలాంటి వ్యక్తిని ఈ రోజు మనం పోగొట్టుకున్నాక అందరికీ కూడా బాధాకరంగా ఉంది. ఆయన అన్నగారికి ఎక్కడున్నా ఏ లోకంలో ఉన్నా మేమందరం మీ కుటుంబాన్ని కూడా అండగా ఉంటాం. మీకు ఆత్మశాంతి కలగాలని ప్రత్యేక దేవుణ్ణి కూడా మనం కోరుకుంటూ, ముఖ్యంగా ఇదే గ్రామంలోనే మా ఆయన పరిటాల రవి గారు, ఎక్కడో కర్ణాటక బార్డర్లో మారుమూల మా పల్లె, ఆ పల్లెలో పుట్టిన బిడ్డ పరిటాల రవి. పరిటాల రవి గారిని ఈ గ్రామంలో పరిటాల రవి గారి విగ్రహం పెట్టి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఆవిష్కారం చేసి పుల్లారావు గారు అన్న నియోజకవర్గం ఇది అన్నగారు అక్కడే ఉండి చంద్రుని పిలిపించి ఇక్కడ పరిటాల రవి గారి విగ్రహం కూడా ఆవిష్కారం చేసినందుకు ప్రత్యేకంగా గ్రామస్తులకు మా పుల్లారావు అన్న గారికి అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారం కూడా తెలియజేసుకుంటూ, ఎప్పుడైనా పిలిచి ఈ గ్రామానికి వస్తాం. దత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదన్నా, తీసుకునే తీసుకోకపోయినా మీ ఇంటి ఆడపడుచుగా మీ గ్రామం